బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ ఆదిలాబాద్ లో మంత్రి సీతక్క పర్యటించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించిన తర్వాత తొలిసారిగా ఆదిలాబాద్ కు వెళ్తున్నారు. ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలనపై కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్రంలో జరగనున్న ప్రజాపాలనలో తీసుకోవాల్సిన అంశాలపై ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క సమీక్షించనున్నట్లు సమాచారం. కారు గ్యారంటీల అమలు, దరఖాస్తుల స్వీకరణ విషయంపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇవాళ ఆదిలాబాద్ లో మంత్రి సీతక్క పర్యటించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించిన తర్వాత తొలిసారిగా ఆదిలాబాద్ కు వెళ్తున్నారు. ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాపాలనపై కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్రంలో జరగనున్న ప్రజాపాలనపై తీసుకోవాల్సిన అంశాలపై ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క సమీక్షించనున్నట్లుగా సమాచారం. ఇక ఆరు గ్యారంటీల అమలు, దరఖాస్తుల స్వీకరణ విషయంపై చర్చించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, ఈరోజు 10 గంటలకి ఆదిలాబాద్ కి చేరుకోనున్నారు. మరి సీతక్క ప్రధానంగా ఈరోజు చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఏ అంశాలపై ప్రధానంగా సీతక్క పర్యటన ఉండనుందంటారు? గుడ్ మార్నింగ్ వెనల. అయితే మనకి అందిన సమాచారం ప్రకారం మరి కాసేపట్లోనే ఆదిలాబాద్ కు మంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, అలాగే ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రి హోదాలో మొట్టమొదటిసారి అయితే ఆమె ఆదిలాబాద్ కు రానున్నారు. అయితే ఆదిలాబాద్ లో ప్రధానంగా ఇప్పుడు ఏదైతే రేపటి నుంచి ప్రజాపాలనకు సంబంధించినటువంటి 6 గ్యారంటీ హామీల దరఖాస్తుల స్వీకరణ, గ్రామ సభలు, అలాగే పట్టణ సభలు, తర్వాత ఈ కార్యక్రమాల్లో ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ, దీనికి సంబంధించినటువంటి ఒక అంశాలపై ఇటు జిల్లా అధికారులతో కలెక్టర్లతో ఆమె ఈ యొక్క అంశాలపై సమీక్షించనున్నారు. అలాగే అసలైన లబ్ధిదారులకు పథకాలు అందే విధంగా వాళ్ళందరినీ సమయానపరిచి వాళ్ళందరితో కలెక్టర్లకి దిశానిర్దేశం చేయనున్నారు. అంటే ఓవరాల్ గా రేపటి నుంచి ఈ యొక్క ప్రక్రియ ప్రారంభం కానుంది. అదే విధంగా ఆమె దాదాపుగా 9:30 లేదా 10 మధ్యలో కంది శ్రీనివాసరెడ్డి గారి ప్రజాసేవ భవన్ కు చేరుకునే అవకాశం ఉందన్నట్టుగా సమాచారం అందుతోంది. అలాగే ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి కూడా దాన్ని దబ్బుగట్టుకు, అంటే ఆమె ఘన స్వాగతం పలికేందుకు ఫస్ట్ టైం వస్తుంది కాబట్టి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. అలాగే ఇక్కడే మొన్న ఈ నాగపూర్ కమిటీకి సంబంధించి నాగపూర్ ఏర్పాట్లకు వచ్చినటువంటి యొక్క టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కూడా, మహేష్ కుమార్ గౌడ్, మిగతా టీపీసీసీ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆమెకు ఘన స్వాగతం పలికేటటువంటి అవకాశం అయితే కనబడుతోంది. అయితే వచ్చిన తర్వాత ప్రజాసేవా భవన్ లో దాదాపు అంటే 11 గంటలకు మధ్యలో ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసేటటువంటి అవకాశం అయితే ఉంది మీడియాతోని. ఆ తర్వాతనే జిల్లా కలెక్టర్లతో, తర్వాత అధికారులతో ప్రజాపాలనపై, తర్వాత ఈ త్వరలో జరిగిన, ఎందుకంటే ఆమె ఈ కేవలం ఈ ఒక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మాత్రమే కాకుండా ఆమె ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఆమె ఉన్నారు కాబట్టి ఇది అన్ని అంశాలకు సంబంధించినటువంటి సమీక్ష అయితే చేసేటటువంటి అవకాశం అయితే కనబడుతోంది. కాకపోతే ప్రధానంగా ఉన్నటువంటి యొక్క ఇది ప్రజాపాలనకు సంబంధించి, అంటే రేపటి నుంచి 28 తారీఖు నుంచే ఈ యొక్క ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ రోజు నుంచే ప్రజాపాలన ప్రజల్లోకి వెళ్ళబోతుంది కాబట్టి దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టే అవకాశం అయితే కనబడుతోంది. వెనల్ రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.